నమస్తే, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, చేసే ప్రొఫెషన్లో కావచ్చు, మీరు ఏ పని అనుకుంటే ఆ పనిలో నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవడానికి ఏకైక సాధనం మీ పేరు మాత్రమే. మీ పేరు బాగుంటే మీ లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. ఆ పేరులో ఏముందని దయచేసి తప్పుగా తీసుకోవద్దండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ టాలెంట్ తగిన సక్సెస్ మనకు రావాలి అంటే ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టాన్ని గుర్తించేటువంటి శాస్త్రమే న్యూమరాలజీ. బట్ ఈ న్యూమరాలజీని నేను సింపుల్గా చెప్పట్లేదు ఇక్కడ, కానీ ఆ న్యూమరాలజీకి మీకు ఉదాహరణ చూడండి. ఒక ఎక్కడో ఒక దిలీప్ కుమార్ అనే వ్యక్తి తండ్రి చనిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాల వయసులో ఆర్థిక కష్టాల పాలవుతున్న సమయంలో మత మార్పిడి చేసుకునే సిచ్యువేషన్స్లో అల్లా రకా రహమాన్ అని చెప్పి పేరు మార్చుకున్నాడు దిలీప్ అనే వ్యక్తి. అంటే అది కాస్త ఏఆర్ రెహమాన్ అయింది. ఏఆర్ రెహమాన్ అనే పేరు లెక్కించి వేసి చూస్తే అందులో 30వ నెంబర్ ఉంటుంది. అదే విధంగా ఇండియన్ వ్యాల్యూస్ తీసుకుంటే 42వ నెంబర్ ఉంటుంది. అంటే 3 6 కాంబినేషన్ అనమాట పేరు. కానీ ఆయన పుట్టింది కూడా 3 6 కాంబినేషన్లోనే పుట్టాడు. ఇది నేను సృష్టించి చెప్పేది కాదు, మీరు చాలా వీడియోస్ నేను చెప్పాను, మీరు కాబట్టి చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడా డిపెండ్స్ అపాన్ యువర్ నేమ్. మీ పేరులో ఉన్నటువంటి ఒక విధి విధానం మాత్రమే మీ భవిష్యత్తుని మారుస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఎందరో మహానుభావులు పేరు మార్చుకున్న వాళ్ళు, పేరు మార్చబడిన వాళ్ళు, పేర్లు సరిచేసుకున్న వాళ్ళు, ఇంటి పేరుతో పిలిపించుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పేరులో షార్ట్ కట్లతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేసీఆర్, ఎంజీఆర్ ఇలా పేర్లు పెట్టి పిలిపించుకున్న వాళ్ళు మాత్రమే ఇందుకు అతిరథ మహానుభావులుగా వెలగొంది కలిగినటువంటి జీవితాన్ని ఎలా పొందగలిగారు అంటే, ఖచ్చితంగా ఆ యొక్క నేమ్స్లో సమ్ వైబ్రేషన్ ఉందన్నమాట. ఒక మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే సృష్టిలో ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ కూడా ఉంటుంది, ఒక ఆరా ఉంటుంది. మీరు గమనించండి, ఏ వ్యక్తులైనా సరే ఇప్పుడు ఒక వ్యక్తితో ఒకసారి మాట్లాడితే ఒక పాజిటివ్నెస్ మనకు కనిపిస్తుంది. ఒక వ్యక్తితో మనం మాట్లాడితే అతని నుంచి ఒక నెగిటివ్ మనకు అర్థమవుతుంది, ఇతనితో మాట్లాడకూడదని ఒక ఆలోచన వస్తుంది మనకు. ఎందుకంటే అలాంటి ఆరా అనే ప్రతి అక్షరానికి కూడా ఉంటుంది, అక్షరంలో ఉన్నటువంటి సంఖ్యా బలానికి కూడా ఉంటుంది. ఆ నంబర్ని కనుక మీరు కొద్దిపాటి మార్పులు చేసుకోగలిగితే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. నేను మీకు చాలాసార్లు ఒక నా క్లయింట్స్ విషయం తీసుకున్నట్లయితే, ఒక శివరామ్ అనే వ్యక్తి, శివయ్య అనే వ్యక్తి యాక్చువల్గా ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అతను, దాన్ని శివయ్యని కాస్త శివరామ్గా మార్చాను. రికార్డ్ ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదండి, మీరు జస్ట్ సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాను. ఐఏహెచ్ పేరుతో ఉన్నవాళ్ళు దాదాపుగా ఆర్థికంగా చేసే పనుల్లో చాలా విపరీతమైన డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయ్యా అంటే ఒక డౌన్ఫాల్ అనమాట. దాన్ని కాస్త శివరామ్గా మార్చాను. మార్చిన వితిన్ 3 మంత్స్లో అతనే ఓన్గా కాలేజీ పెట్టే స్థాయికి రాగలిగాడు. అతను ఒక 40 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రాగలిగాడు. అతను దాదాపుగా 2 రాష్ట్రాల్లో దాదాపు ఒక 23 బ్రాంచెస్ పెట్టేటువంటి స్థాయికి రాగలిగాడు. అంటే ఇవంతా నా వల్లనే కాదండి, మనం పేరుని ఎప్పుడైతే సరిచేసి ఇచ్చామో అక్కడి నుంచి అతనికి ఒక మార్పు రావడం, అతనికి ఒక ఆలోచన రావడం, మనం ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు వెళ్ళకూడదు, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవ్వచ్చు కదా, మనమే 10 మందికి అవకాశం ఇవ్వచ్చు కదా. సో ఇలాంటి థాట్ ఎప్పుడు వస్తుందంటే మనలో ఒక పాజిటివ్ ఆరా ఉన్నప్పుడు, ఆ పాజిటివ్ ఆరానే మన పేరులో ఉన్న సంఖ్యా బలం. దాన్ని అందుకని పెద్దవాళ్ళు పేరు బాగుంటే జీవితం బాగుంటుంది, అదేవిధంగా తల రాతను తలతన్న సత్తా చేతి రాతకు మాత్రమే, సంతకం బాగుంటే జీవితం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఆ సంతకాన్ని తెలుసుకోవాలంటే పేరు తెలుసుకోవాలి, పేరులో ఉన్న నంబర్ని బట్టి తెలుసుకోవాలి. సో అలా నేమ్ సరి చేసుకున్న తర్వాత అతను ఈరోజు ఒక మంచి ప్రొఫెసర్గా, ఒక ప్రిన్సిపల్గా, ఒక కరస్పాండెంట్గా, ఒకటి కాదు అనేక రకాలుగా ఒక సక్సెస్ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాడంటే కేవలం సంతకం మాత్రమే. అతను ఒక డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీరు నా దగ్గరికి వస్తే ఆయన డీటెయిల్స్ కూడా నేను ఇవ్వగలను. ఎందుకంటే ఏదైనా బీ ప్రాక్టికల్గా చెప్పడం నా యొక్క ఉద్దేశం. వాస్తవానికి దగ్గరగా మాట్లాడతాను, ఏ మనిషి అయినా కూడా కావచ్చు, తప్పకుండా టాలెంట్తో పాటు అదృష్టం ఉంటేనే అద్భుతమైనటువంటి అందరానికి ఎట్టగలిగేటువంటి స్థితి వస్తుంది. అలా కాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో సక్సెస్ అవుతారా అంటే అవ్వడానికి అవకాశమే లేదని చెప్తున్నా. ఎందుకంటే
మీరు కావచ్చు నేను కావచ్చు చాలామంది మీతో పాటు చదువుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళేమో ఒక డౌన్ఫాల్, ఒక డౌన్ఫాల్ లైఫ్లో చాలా ఇబ్బందుల్లో ఉంటారు, మీరేమో ఒక మంచి లైఫ్లో ఉంటారు. లేదా మీరేమో అనేక రకాల సమస్యల్లో ఉంటే మీతో పాటు చదువుకున్న వాడేమో లగ్జరీగా కార్లో వెళ్తూ కోట్లు సంపాదిస్తూ సక్సెస్లో ఉంటాడు. కానీ టాలెంట్ విషయం కానీ ఎడ్యుకేషన్ విషయం కానీ మీరు పోల్చుకుంటే అతనికి మీకు మీరే బెటరు అతనికన్నా. కానీ అతను సక్సెస్లో ఉన్నాడు, కారణం ఏంటంటే అతని డేట్ ఆఫ్ బర్త్, అతని నేమ్, ఈ రెండే మార్పు. సో ఈ రెండు మార్పుని మనం సరి చేసుకోగలిగితే సక్సెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. మనము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ మనము ఈరోజు ఒక మానవ జన్మ ఎత్తామంటే ఖచ్చితంగా ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి జీవితాన్ని పొంది చాధించాలి. ఆ గుర్తింపు ఉన్నటువంటి జీవితాన్ని పొందాలి అంటే మన పేరు బాగుండాలి, మన పేరులో పవర్ బాగుండాలి, మన పేరున అర్థం బాగుండాలి, మన పేరున అక్షర సరళి బాగుండాలి, ఆ పేరును సంతకం చేసే విధానం బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే మనం బాగుంటాం అని చెప్తుంది సంఖ్యాశాస్త్రం. సో కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ని తెలుసుకుని మీరు, నేనేంటంటే ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను. మనకు ఒక పేపర్ బాయ్గా ఉన్నటువంటి వారెన్ బఫెట్, వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ యాక్చువల్గా, వారెన్ డబ్ల్యూ బఫెట్ అని చెప్పి సైన్ కూడా చేస్తాడు. సైన్ ఎలా చేయాలి, ఆ సంతకాన్ని చేసే విధానం ఏంటి, సంతకానికి అంటూ కొన్ని 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 వీడియోస్ నేను మునుముందు చేస్తారండి మీకు. ఎందుకంటే సిగ్నేచర్ని లెఫ్ట్ రైట్ క్రాస్గా పైకి కొంతమంది పెడతారు, కొంతమంది అడ్డంగా పెడతారు, కొంతమంది ఇలా ఇలా పెట్టేసి లైన్ రెండు మూడు వేసేసి రెండు చుక్కలు పెడతారు. వాళ్ళు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటారు. కొంతమంది చిన్న సంతకాలు చేస్తారు, ఊరికి ఎట్టటట్ట పెట్టి వదిలేస్తారు. రెండు మూడు అక్షరాలు సంతకం చేసే వాళ్ళు ఒంటరితనాన్ని జీవితం పొందుతారు, డబ్బు వాళ్ళ దగ్గర నిలబడదు. కొంతమంది సంతకం చేస్తే పైన పేపర్ కింద ఇంకో పేపర్ కింద కూడా ఆ యొక్క సంతకం పడిపోతుంది, ఒత్తు పడిపోతుంది అన్నమాట, అలా ముద్ర పడిపోతుంది. అటువంటి వాళ్ళు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు. వీళ్ళని ఇతరులు మోసం చేస్తారు, నో డౌట్. సింపుల్గా సంతకం చేయడం తెలుసుకునే ఒక విధానం కనుక ఉంటే మీ అంతటి మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఛాలెంజ్ చేస్తున్నా, ఎందుకంటే సంతకంలో ఉన్నటువంటి మహత్యం వేరే ఎందులో ఉంటుందండి. బ్రహ్మైన రాయాల్సిందే కదండి రాత. సో ఆ రాత, మన రాత, మన తల రాత, మన సంతకంలోనే కదా ఇమిడి ఉంటుంది. మీరు కోట్లు సంపాదించుకొని ప్రాపర్టీలు కొంటే మీదేని చరణకు అర్హత ఏది అంటే ఒక సంతకమే కదా. ప్రైమ్ మినిస్టర్కైనా సీఎంకైనా సంతకం పెడితేనే పవర్, అథారిటీ. మరి ఆ సంతకానికి మనం ఏమి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎవరు సంతకం గురించి పెద్దగా పట్టించుకోరు, కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోలేనటువంటి జీవితంలో ఉంటారు. మీరు 10 మంది పొగిడే జీవితం కాదు, 10 మంది పట్టించుకోకుండా ఉన్నటువంటి జీవితంలో ఉంటారు. దయచేసి నేను నెగిటివ్గా మాట్లాడుతున్న దయచేసి తీసుకోవద్దండి, దీనంతా పాజిటివ్గా థింక్ చేయండి. అంటే మీరు ఖచ్చితంగా మీ సంతకాన్ని మీరు ప్రేమించాలి, మీ సంతకాన్ని మీరు అభినందించుకోవాలి. మీ సంతకం చూస్తే నా సంతకం నేను పెట్టే ఎప్పుడు పెట్టలేదు, ఇంత అందంగా పెడతాను నేను. 10 మంది సంతకాలు నా సంతకం ఉంటే కొత్త రకంగా కనిపించాలి, ఎవరిది సంతకం అని అడగాలి. అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్గా ఎంత అందంగా పెట్టాలండి ఈ సిగ్నేచర్ అని చెప్పి, అప్పుడు మీ లైఫ్ కూడా అందంగా మారి తీరుతుంది. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా కులంకుశంగా చేసుకుని న్యూమరాలజీ సబ్జెక్ట్ గురించి కనుక తెలుసుకుంటే ఇంకా చాలా ఉందండి ఈ సబ్జెక్ట్లో. ఏ నంబర్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏ మంత్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏ ఇయర్లో పుట్టి ఎలా ఉంటారు, డేట్ టు మంత్ వచ్చేసి వచ్చే నెంబర్ ఎలా ఉంటుంది, ఆ నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ నెంబర్కి ఎలా ఉంటుంది, డ్రైవర్ నెంబర్ కండక్టర్ నెంబర్ అని కొంతమంది పిలుస్తారు నార్త్ ఇండియాలో, కొంతమంది ఈ యొక్క పుట్టిన తేదీ నెంబర్కి డిస్టెంట్ నెంబర్కి ఉన్న అవినాభావ సంబంధానికి, అదేవిధంగా సూర్యాధిపత్యానికి సంబంధించినటువంటి ఆస్ట్రాలజికల్ వేక్ కూడా ఒక నెంబర్ ఉంటుంది, ఈ వీటికి కార్లేషన్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వెన్నీ క్రోడీకరించుకొని ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్లో మీ పేరు సెట్ చేసుకోవడమే న్యూమరాలజీ. సో ఇవన్నీ మీరు పూర్తిగా తెలుసుకుని మీ లైఫ్లో మీరు అద్భుతాలు సాధించాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఇంతసేపు నా యొక్క వీడియో వీక్షించడం మాత్రం కాదు, సింపుల్గా స్కిప్ చేయొద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి చేస్తే ఒక్కడు తెలుసుకుని వాళ్ళ నేమ్ కరెక్ట్ చేసుకుని సక్సెస్ అయితే ఆ హెల్ప్ మీరు చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ.